అందరూ చూసి నన్నే నవ్వుతారు. అందరూ చూసి నన్నే నవ్వుతారు. సాయంత్రం ఇట్లా మా పిల్లలు మా డాడీ మీద తలిగిరు అనమాట, తాత ఉయ్యాలకోదాం అని. సో ఇక్కడికి వచ్చేసినాం ఎక్సర్సైజ్ కానీ వాళ్ళు అట్లా అంటారు. అంశు హలో, ఓయ్ ఓ ప్రశంస గారు హాయ్ చెప్తారా అండి కొంచెం? ఓ మేడం చేయితోని తిప్పేది కాదు అది. ఇంట్లో ఉండి కూడా వాళ్ళకి ఇంటి దగ్గర ఆడుకొని ఆడుకొని బోర్ కొడుతుందంటే ఇక ఇక్కడికి వచ్చినాం కొద్దిసేపు ఒక 15-20 మినిట్స్ ఆడుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ కొద్దిసేపు వాళ్ళకి ఖుషి ఖుషి మీద ఉంటారు, అసలు ఆగనే ఆగరు. మా అంశు అయితే ఇంకా పోయి దేనికి గుద్దుకుంటుందో ఎక్కడ దెబ్బ తాకుతుందో అనే భయం అవుతుంది మాకు. అట్లా చేస్తుంది చూస్తున్నారు కదా, ఆ మీకు రాకున్నా అందకున్నా అట్లా చేస్తూనే ఉంటుంది. ఇక అక్కకి ముగ్గురు పిల్లలు అనమాట, మోక్షు అంశు మా బుడ్డోడు ఇంటికాడనే ఉన్నాడు, వాడిని తీసుకురాలేము. వాడు కూడా ఏదో ఒకటి చేస్తాడు వచ్చి. ఎట్లా డ్యాన్స్ వస్తుంది బంగారు తల్లి. మా మోక్షుకి మా ఇంటికాడ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి సోని. తనతోనే ఉంటుంది, తనుంటేనే అన్నం తింటా అంటది, తనుంటేనే స్నానంకి పోతా అంటది, మొత్తం ఆమెతోనే ఆడుతుంది. ఇక ఇక్కడికి వచ్చింది అంటే అందుకే ఇక్కడికి వస్తా అని ఏడుస్తుంది. సో ఆమెను కూడా తీసుకొని వెళ్ళినాం అనమాట అక్కడికి. ఆడుతున్నారు ఇక ఇద్దరు, ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దోస్తులు అనుకుంటా. అందరూ నన్నే నవ్వుతారు కాదు, అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు అంట స్లోగా. నా ఫోన్కి తాకిస్తట్టును, లేకపోతే నువ్వే పడతావు. ఏం చేస్తున్నావు సోని? మార్నింగ్ చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నావా? ఇప్పుడు టైం దొరికిందా? రెండు ఒకటే సైడ్ అనొద్దు అన్న. కమింగ్, వెయిట్ కొంచెం. హాయ్ చెప్పురా, ఎటువంటి టచ్ చేయొద్దు. నువ్వు అట్లా రన్నింగ్ చేసుకుంటూ వస్తే దెబ్బ తాకుతుంది మరి, పోతావు హాస్పిటల్కి. ఎటు పోతుందో తెలియదు. ఏ అంశు, అంశు ఏమైంది?
కూర్చుంటా కూర్చో. మనుషుకి అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటది అనమాట. నాకు ఆమెకి రాకపోయినా ఎక్కాలి వెళ్ళాలి, ఎక్కుతుంది అట్లా. ఆమెకి ఎక్కడికే వస్తలేదు, కింద పడుతుంది అని అనిపిస్తుంది నాకు పట్టుకోవాలని. కానీ పక్కకు ఉంటాగానే నేను పట్టుకోను, ట్రై చేయని తెలుస్తుంది వస్తుంది వాళ్ళకి అని. ఎక్కేసింది లాస్ట్కి, కింద అయితే ఏం పడలేదు. తనకు కాలే అందుతలేవు, లైట్గా అందినాయి కానీ ఇక కూర్చుంది వీళ్ళందరూ ఆడుకుంటున్నారని. మా డాడీ కూడా మంచిగా చేస్తాడు అనమాట పిల్లలతో ఎక్సర్సైజ్లో. చాలా మంది కూర్చుంటారు ఇక్కడ గాలికి ఈవినింగ్ టైమ్. వాళ్ళందరూ వేరే ఊర్ల నుంచి వచ్చి పనులు చేసుకుంటారు కదా, అట్లా చాలా మంది వస్తారు ఇక్కడికి. మేమైతే ఇక కొద్దిసేపు పోతాం మా డాడీ తీసుకెళ్తే అంతే. అది కాలుతో ఇట్లా అనాలి, అందే అంటే కూడా నువ్వు మా మోక్షిత వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిన సోని, వీళ్ళిద్దరు ఫస్ట్ క్లాసే అనమాట. ఇద్దరు కూర్చొని చదువుకుంటారు, రాణి స్పెల్లింగ్స్ ఉంటాయి నేర్చుకుంటారు, మంచిగా కలిసి ఆడుకుంటారు, కలిసి బయటకు కూడా వస్తారు అనమాట. ఇట్లా వాళ్ళిద్దరికి హ్యాపీ అట్లా ఆడుకోవడం. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి. బాయ్ ఎపిసోడ్ని.